అందరికీ నమస్కారం, వెల్కమ్ టు భారతీ టీవీ. మే 13న ఎలక్షన్ జరిగితే జూన్ 4వ తారీఖున కౌంటింగ్ జరగబోతుంది. ఈ మధ్యలో చాలా సర్వేలు వచ్చాయి. మ్యాక్సిమం సర్వేలు ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రాబోతుంది అని చెప్తుండగా, కొన్ని సర్వేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది అని చెప్తున్నాయి. బట్ జనాల్లో మాత్రం కన్ఫ్యూజ్ ఉంది, ప్రజలలో కన్ఫ్యూజ్ ఉంది, దాంతోపాటు నాయకుల్లో కూడా కన్ఫ్యూజ్ ఉంది. ఇంతకీ ఏ ఆధారాలను పట్టి ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రాబోతుందంటే చాలా సంస్థలు, చాలా సర్వేలు, ఇప్పటివరకు నేను కానీ మాస్టర్ గారు కానీ చాలా సర్వేలు చెప్పాం. బట్ గెలుస్తుంది ఈ స్థానాన్ని, ఈ పార్టీ గెలుస్తుంది అని చెప్పాం, కానీ ఎందుకు గెలుస్తుంది, ప్రజల్లో ఏముంది, గ్రౌండ్ రియాలిటీ ఏంటి అనేది కూడా ఇప్పటిదాకా తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. కానీ ఇప్పుడు అసలు గ్రౌండ్ రియాలిటీ, ఎందువల్ల కూటమికి అన్ని సీట్లు రాబోతున్నాయి అనే దాని మీద మనతో పాటు విశ్లేషణలో పాల్గొంటున్నారు దుర్గాప్రసాద్ మాస్టర్ గారు. నమస్కారం మాస్టర్ గారు. నమస్కారం రాధాకృష్ణ గారు. సార్, మనం ఇప్పటిదాకా చాలా సర్వేలు చెప్పాం, మీరు చెప్పారు, నేను చెప్పాను, బట్ ఇప్పటిదాకా ఎవరు గెలుస్తారు, ఏ స్థానాన్ని ఎవరు గెలుస్తారని చెప్పాం, కానీ అసలు ఇలా రావటానికి గల కారణాలు ఎక్కడ మనం చెప్పలేదు సార్. ఒకసారి ఈ పోల్ సర్వేలో ఒకసారి మీరు చూసారు ఇది కూడా, దీని గురించి మీరు ఒక్కసారి వివరిస్తారా ఏంటి అనేది, దానికి యొక్క పరిస్థితుల గురించి. ఇంతవరకు సర్వే అంటే ఎవరు ఎక్కడ గెలుస్తారు, కూటమికి ఎన్ని వస్తాయి, వైఎస్ఆర్సీపీకి ఎన్ని వస్తాయి, ఎంపీలు ఎవరు గెలుస్తారు చెప్పేవాళ్ళు. ఎందుకు కూటమి రావడానికి అవకాశం ఉంది, రీజన్ ఏంటి, అవును, ప్రజలకు ఏం కావాలి, వాళ్ళ అభిప్రాయం ఏంటి, వాళ్ళ మనసులో ఏముంది, ఎందుకు ఇంత ఓటింగ్ శాతం పెరిగింది, ఉద్యోగస్తులు ఎందుకు ఇంత పెరిగింది, ఇవన్నీ కూడా వాళ్ళు పోల్ పరిశోధన చెప్తున్నారు. వీళ్ళు ఇదివరకు కర్ణాటక చెప్పారండి, అలాగే తెలంగాణ స్టేట్కి అసెంబ్లీ జరిగినప్పుడు చెప్పారు. ఓకే, వాళ్ళు ఏమైతే చెప్పారో 95% అలాగే వచ్చిందండి. ఓకే, అంటే వీళ్ళకి ఒక క్రెడిబిలిటీ ఉందంటారు, ఉంది, గ్యారంటీ. వీళ్ళు చెప్పిన మాట మనం నమ్మచ్చు, ఎందుకంటే ప్లస్ ఆర్ మైనస్ టూ ఎవరికైనా ఉంటుంది. అవును, ఇది ఒక ప్లస్ ఆర్ మైనస్ టూగా తీసుకుంటే 95% కర్ణాటక ఏవైతే చెప్పారో, అలాగే తెలంగాణకి ఏం చెప్పారో అలాగే జరిగింది. ఓకే, ఒకసారి చూద్దాం సార్. ఓకే, ఇప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు ఈ కర్ణాటక గురించి, ఈ తెలంగాణ గురించి చెప్పారండి. కర్ణాటకలో కాంగ్రెస్ కి 116 నుంచి 120 వస్తాయని చెప్పారు. అవును, వాళ్ళు యాక్చువల్ రిజల్ట్ అంటే 135, ప్లస్ ఆర్ మైనస్ టూ చూసుకుంటే అలాగే వచ్చిందండి. అవును, అలాగే తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళ ట్రాక్ రికార్డ్ చెప్పారు, రికార్డ్ అన్నమాట, ట్రాక్ రికార్డ్. ఈ పోల్ పల్స్ ట్రాక్ రికార్డ్ ఎలా ఉందంటే, తెలంగాణకి ఏం చెప్పారంటే 66 నుంచి 70 అని చెప్పారండి. ఓకే, 2023లో. ఎస్, అయితే కాంగ్రెస్ కి 65 వచ్చినాయండి. ఓకే, మరి చూడండి ఎంత 95% కరెక్ట్ అయింది. దీన్ని బట్టి మనకి ఇప్పుడు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో, ఏం జరుగుతుందో చూద్దాం మనం. దుర్గాప్రసాద్ గారు, ఒకసారి చూద్దామా ఆ పాయింట్స్ ఏంటనేది. ఈ పోల్ పల్సోల్ కంపెనీ హైదరాబాద్లోను విజయవాడలో ఉంది సార్. ఓకే, అండి మనకి కర్ణాటక తెలంగాణ యాక్చువల్గా 95% వీళ్ళు చెప్పింది కరెక్ట్ అయింది. వీళ్ళు ఎవరెవరు టచ్ చేశారంటే, ఈ కలెక్టర్ ఒపీనియన్ ఎవరి దగ్గర నుంచి, డిఫరెంట్ క్యాస్ట్ నుంచి, డిఫరెంట్ రిలీజన్స్, అలాగే స్టూడెంట్స్ దగ్గర నుంచి, ఎంప్లాయీస్ దగ్గర నుంచి అండి, వ్యాపారస్తుల దగ్గర నుంచి, అలాగే వర్కర్స్, లేబరర్స్ దగ్గర నుంచి, బిజినెస్ పీపుల్, ఇండస్ట్రీ సెక్టర్స్, వీళ్ళందరి దగ్గర తీసుకుని వచ్చిన రిజల్టే ఇదండి. ఓకే, అంటే ఏదో రోజు ఒక రూమ్ లో కూర్చొని వేసింది కాదు, ఇది మొత్తం అందరూ రిలీజన్ పరంగా, క్యాస్ట్ పరంగా, స్టూడెంట్స్, డిఫరెంట్ ఏజెస్, ఓకే, వాళ్ళు బిజినెస్ పీపుల్ వీళ్ళందరూ కూడా చూసారు, వీళ్ళు లేబరర్స్ కూడా తీసుకున్నారండి, వర్కర్స్ ఉంటారు, లేబరర్స్ వర్కర్స్ వీళ్ళందరూ కూడా చేసిన తర్వాత ఉంది. ఇక హైలైట్స్ చూద్దాం, కీ హైలైట్స్ ఒకసారి చూద్దాం. హైలైట్స్ చూద్దాం అంటే నాకు, అంటే ఎందుకు ఇలా వచ్చింది అనేది కూడా వాళ్ళు చెప్పారు. ఓకే, వాళ్ళు ఏంటంటే, వైఎస్ఆర్సిపి 2019లో ఏమైతే మేనిఫెస్టో ఉందో, ఓకే, మేము మళ్ళీ అదే ఇచ్చినట్టుగా మాకు ప్రజలకు అలా 2019 మేనిఫెస్టోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 24లో కూడా అదే ఇచ్చింది, కొద్దిగా పెంచారు, ప్రజలకు అలా అర్థమైంది, ఏదైతే ఉందో మళ్ళీ అదే రిపీట్ చేస్తారు, రిపీట్ చేస్తారండి. హైలైట్స్ చూద్దామండి రాధాకృష్ణ గారు. హైలైట్స్ కానీ కీ హైలైట్స్ ఏంటంటే, 2019లో వైఎస్ఆర్సిపి ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేసిందో అదే మేనిఫెస్టో 2024 ప్రజలకు అర్థమైంది చెప్తున్నాను నేను. ఈ పోల్ పల్సివాడి సర్వే వల్ల వాళ్ళకి అలా తెలిసిందండి. ఏమని తెలిసింది, 2019లో ఏవైతే ఉందో అదే ఇచ్చారు, కొద్దిగా పెంచుతున్నారు అని వాళ్ళకి అర్థమైందండి. ఓకే, ఇక ఎలియన్స్ వాళ్ళు మేనిఫెస్టో చూసుకుంటే వాళ్ళకి గుడ్ రెస్పాన్స్ వచ్చిందండి, సూపర్ సిక్స్ ఒకటి బాగా వెళ్ళిందండి. అవును, అలాగే ఆ సూపర్ సిక్స్, అలాగే ఇవి పథకాలు కంటిన్యూ అవుతున్నాయట, ఏది వైఎస్ఆర్సిపి ఏ పథకాలు ఆ పథకాలు అంటే కూడా కంటిన్యూ అవుతున్నాయి, దీనికి దానికని ఎక్కువ ఇస్తున్నారని తెలిసింది. ఉదాహరణకి
అమ్మఒడి ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళు అంటే ఎంతమంది పిల్లలు ఉన్నా ఇస్తామని తెలిసింది. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి, అంతమంది కూడా ఇస్తామో. ఓకే, ఇద్దరు ఇద్దరు, ముగ్గురు అయితే ముగ్గురని వాళ్ళకి అర్థమైంది, ప్రజలకు అర్థమైంది. ఓకే, ఇక పెన్షన్ కూడా ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, మళ్ళీ లాస్ట్ 2 ఇయర్స్ లో పెంచుతాము, ఒక 250 ఒకటి 250 500 పెరుగుతుందని చెప్పి. ఇదంతా కూడా ప్రజలకు అర్థమైన విషయాలు మీకు చెప్తున్నాను. ఓకే సార్, నేను మీరు చెప్పేది కాదండి. అవును, అలా అర్థమైంది, రెస్పాన్స్ వచ్చింది. అలాగే వీళ్ళకి ఏమైందంటే పెన్షన్ వాళ్ళకి 4000 వస్తుందని తెలిసిందండి. ఏది, మొదటి సంవత్సరం మొదటి మంత్ నుంచి, జూలై 1st నుంచి 4000 వస్తుంది. అలాగే ఈ 3 మంత్స్ కూడా ఈయన అధికారంలో ఉన్నటువంటి, అంటే 3000 మిస్ అయిపోయారు కాబట్టి ఆ 3000 వస్తే మొత్తం 7000 వస్తుందట అని తెలిసిందండి వాళ్ళకి. ఓకే ఓకే, ఇక పోస్టల్ బ్యాలెట్ చూసినట్లయితే ఎప్పుడూ లేని విధంగా దేశం మొత్తం మీద, నేను ఇంకా చెప్పాలంటే ప్రపంచం మొత్తం మీద అనిపిస్తుంది నాకైతే, 2024 లో బ్యాలెట్ పేపర్ ఏంటి, పోస్టల్ బ్యాలెట్, పోస్టల్ బ్యాలెట్ అద్భుతంగా వచ్చారు. అందరూ కూడా అటెండ్ అయ్యారు అనమాట, ఆల్మోస్ట్ ఓకే 5 లాక్స్ పీపుల్. అది ఒక మంచి హైలైట్ అనమాట. దాంట్లో 75% అయితే ఏలియన్స్కి వేశారండి, ఒక 25% మిగతా వేసి ఉంటారని వీళ్ళు అంచనా వేశారు. వీళ్ళు తెలిసింది కూడా, వాళ్ళ వాళ్ళ సర్వేలో తెలిసింది అనమాట, 75% మన ఏలియన్స్కే వేస్తున్నారు. ఓకే, టీడీపీ, జనసేన, బీజేపీకి. ఇక ఇది ఇన్సెక్యూర్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఒకటి, భయం చాలా భయం వేసేసిందండి. లాస్ట్ ఎలక్షన్ ముందు భయపెట్టేశారు జనాన్ని, ఇంకా భయపడిపోయారు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మన ఆస్తిని తీసుకెళ్లి తాకట్టు పెట్టి వచ్చి డబ్బుల్ని పంచుతుంది, బటన్ నొక్కుతారు అని వాళ్ళకి అర్థమైంది. దాంట్లో ఒక భయానిక వాతావరణం సృష్టించుకున్నారు. ఓకే, ఇది తెలిసింది వాళ్ళకి. ఇది కీ హైలైట్స్ అండి. నెక్స్ట్ చూద్దాం. ఇక అర్బన్ మున్సిపల్ ఏరియాస్ లో మొత్తం పాజిటివ్ ఏరియాస్ ఉందండి. అర్బన్ ఉంది, అలాగే మున్సిపల్ ఏరియాస్ మెజారిటీ ఆఫ్ ది పర్సంటేజ్ ఏంటంటే అర్బన్ కానీ మున్సిపల్ ఏరియా తీసుకున్నట్లయితే ఫుల్ పాజిటివ్ గా ఉంది ఏలియన్స్ కి. రూరల్ ఏరియాస్ కొద్దిగా ఇంక్రీజ్ టు లాస్ట్ టైం కన్నా ఇంకా ఎక్కువ పెరిగింది రూరల్ దాంట్లో. ఓకే, వైఎస్ఆర్ సిపికి రూరల్ టైమ్ లో లాస్ట్ టైం ఎక్కువ వచ్చింది, దానికి మించి ఇప్పుడు ఏంటంటే ఏలియన్స్ కి ఏమైతే లాస్ట్ టైం వచ్చిందో దానికి మించి రూరల్ ఏరియా కూడా పెరిగిందండి. రూరల్ కూడా పెరిగింది 2019 ఆల్రెడీ అర్బన్ మున్సిపాలిటీలో కూటమికి పాజిటివ్ గా ఉంది, ఇప్పుడు గ్రామాల్లో కూడా పెరిగిందండి. ఓకే, అది కూడా కారణంగా వచ్చింది. ల్యాండ్ టైటిల్ యాక్ట్, జగన్మోహన్ రెడ్డి గారు వేసుకున్న ఫోటోలు ఇవన్నీ కూడా చూసి మన ఆస్తి తాకట్టు పెట్టేస్తారు అని ఒక రూరల్ కూడా తెలిసిందండి. ఓకే, నెక్స్ట్ ఇట్ కెన్ బి సార్, ఇది ఏమంటే ఆ మినిస్టర్స్ గవర్నమెంట్ లూజ్, ఎక్కువ మంది మినిస్టర్స్ ఎవరైతే ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది దే ఆర్ లూజింగ్ దేర్ సీట్స్. మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసిన వాళ్ళు మాక్సిమం ఓడిపోతున్నారు అని చెప్తున్నారు. అవునండి, అలాగే నెక్స్ట్ ఏంటంటే ఈ జనసేన పార్టీ ఉత్తరాంధ్రలో అలాగే గోదావరి డిస్ట్రిక్ట్ లో విపరీతమైన పేరు తెచ్చుకున్నది, దీని ప్రభావం ఎక్కువగా ఉంది. ఓకే, ఈ జనసేన పార్టీ ఈ కూటమి ఎందువల్ల కూటమికి అంత ఉత్తరాంధ్రలోనూ అలాగే గోదావరి డిస్ట్రిక్ట్ ఎందుకు వచ్చిందంటే జనసేన కలవటం వల్ల. అవును, జనసేన్ టీడీపీతో మొత్తం పీపుల్, ఎందుకంటే వాళ్ళు లేట్ గా పడుతుంది చెప్తున్నారండి వాళ్ళు, నిజమంతా మనకు తెలియదు, లేట్ గా పడుతుందండి. 7 తారీఖు 8 తారీఖు పడుతుంది మొత్తం రిటైర్డ్ పీపుల్, అలాగే పెన్షనర్స్ వాళ్ళంతా కూడా ఎగిరిస్తుంది గవర్నమెంట్ వాళ్ళు ఏమంటారండి. ఇక డెవలప్మెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ మొత్తం ఏంటంటే వీళ్ళు ఏం చెప్పారు అంటే డెవలప్మెంట్ ఉంటుంది, వెల్ఫేర్ ఉంటుంది, వెల్ఫేర్ ఉంటుంది దాంతోపాటు డెవలప్మెంట్ కూడా ఉంటుంది అని చెప్పేసి ప్రజలు నమ్మారు ఏలియన్స్ పట్ల ఈ ఎలక్షన్ లో మాకు. ఓకే అండి, రాయలసీమ అక్కడ ఏంటంటే రాయలసీమ పార్టీ వైఎస్ఆర్ సిపికి, నార్త్ ఆంధ్ర అండ్ రాయలసీమలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటది, రెస్ట్ ఆఫ్ మిగతా థింగ్స్ మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ లో కూటమి బలంగా ఉందని చెప్తున్నారు, పాజిటివ్ గా ఉందండి. ఓకే అండి, ఇప్పుడు క్యాపిటల్ ఇష్యూ, గ్రానైట్ క్వారీ ఇష్యూస్, రొయ్యల చెరువుల విషయం అండి, గవర్నమెంట్ ఎంప్లాయీ శాలరీస్ ఇష్యూస్, ల్యాండ్ టైటిల్ యాక్ట్, పాస్బుక్ ఇష్యూస్, జగన్మోహన్ రెడ్డి గారి అది ఫోటో ఒకటి, లిక్కర్ బ్రాండ్ ఇష్యూ అండి, వాళ్ళకి మంచి మందు దొరకట్లేదండి. అంటే వాళ్ళు గవర్నమెంట్ సప్లై చేసిన మందు తప్ప అక్కడ కావాల్సిన కొన్ని స్టాండర్డ్ ఉన్నాయి, ఇదివరకు అలవాటు పడి ఉన్నారు, అవి లేవండి, అవి తీసేశారు. ఓకే, అదొక ప్రాబ్లం ఉందండి. ఇంకా డెవలప్మెంట్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ప్రభుత్వానికి ప్రస్తుత గవర్నమెంట్ ఏదైతే ఉందో దానికి వైఎస్ఆర్
కాంగ్రెస్ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఉంది. వ్యతిరేకం ఉంది, ఇది రీజన్స్. ఓకే, క్వారీ విషయస్ కానీ అంటే ల్యాండ్ మైనింగ్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఇవన్నీ కూడా, సాలరీస్ డెవలప్మెంట్ లేదు, ఇవన్నీ కూడా ఇష్యూస్. మెయిన్ క్యాపిటల్ ఇష్యూ ఒకటి అండి. విశాఖపట్నం వాళ్ళు కూడా అన్నారట మాకు ఇక్కడ రావడం ఇష్టం లేదంటే వాళ్ళు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్రెస్ట్ గా ఉన్నారు కానీ ప్రజల్లో ఇంట్రెస్ట్ లేదటండి. వాళ్ళు వద్దు మొర్రు అనుకుంటున్నారు అండి, అది ప్రాబ్లం. ఓకే ఓకే, ఇది ఏలియన్స్ మోస్ట్ ఇది చాలా పార్లమెంట్ సీట్లో ఏలియన్స్ వాళ్ళు పెట్టిన క్యాండిడేట్స్ మాత్రసారా వాళ్ళు మంచి ఒక చదువుకున్న వాళ్ళు, అలాగే కొద్దిగా డబ్బు గల డబ్బు లైక్ ఇప్పుడు గుంటూరు నుంచి పేరున్న వాళ్ళు మంచోళ్ళు. అంటే పార్లమెంట్ కి సంబంధించిన ఎవరైతే కూటమి కి సంబంధించిన అభ్యర్థులందరూ కూడా బాగా చదువుకున్న ఎడ్యుకేటెడ్ పర్సన్స్, దాని వల్ల కూటమి పాజిటివ్ అవుతుందని చెప్తున్నారు అంతేనండి. అంటే డబ్బులు ఎప్పుడైతే ఉన్నాయో వాళ్ళు డబ్బులు సంపాదించాలని కోరుకోరు ఇంకా, వాళ్ళకి వాళ్ళకే ఉన్నాయి వేల కోట్లు. అవును, మళ్ళీ వేల కోట్లు ఉండి ప్రజల సొమ్ము వాళ్ళకెందుకు? మనం ప్రజాసేవ చేద్దామని ముందుకు వచ్చారండి. అవును, దాంతో అది ఒక పాజిటివ్ ఇష్యూ అది కూటమికి. నెక్స్ట్ ఓకే అండి, అయితే ఈ రోడ్ షోస్ కూడా బ్రహ్మాండంగా చేశారండి. ఓకే, ఎవరండి మనకి కూటమి మోడీ, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ అందరూ రోడ్ షోస్ బాగా చేశారు. ఆ రోడ్ షోస్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు బస్సులో కూర్చొని చేశారు. ప్రజలు మంచికి వెళ్ళిపోయి వాళ్ళు రోడ్ షోస్, దానివల్ల ఎఫెక్ట్ మిగతా జిల్లాల మీద మొత్తం స్టేట్ మీద అంతా ఉందండి. ఓకే ఓకే, నెక్స్ట్ అది ఇక్కడ అవుట్ సైడ్ స్టేట్స్ మొత్తం అంటే ఈ స్టేట్ లో నుంచి బయటికి వెళ్ళి వ్యాపారం చేసుకున్నాను కొంతమంది ఉన్నారు. ఇక్కడ వ్యాపారాలు సరిగ్గా లేవని మిగతా స్టోట్కి వెళ్ళిపోయి వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి వచ్చి మేము తిరిగి రావాలంటే మేము ఇంకో స్టేట్ ఈ స్టేట్ విడిచిపెట్టి దగ్గరికి వెళ్ళి వ్యాపారం చేసుకుంటున్నాం, మా స్టేట్ లో మేము వ్యాపారం చేసుకుంటే మా ఇంట్లో మేము ఉండొచ్చు అనేసి ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నారండి. ఓకే, ఇది సార్ నెక్స్ట్ సార్ వివిధ అంశాల మీద అంటే స్పెసిఫిక్ సెక్టర్స్ డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయండి. ఓకే, ఎంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఏ అభిప్రాయంతో ఉన్నారు అనేది కూడా ఒకసారి అంశాలు కూడా చూద్దాం. ఇప్పుడు 72.4 పీపుల్ ఆర్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ కదండి, ల్యాండ్ టైటిల్ యాక్ట్ దానికి ఎంతమంది అనుకున్నారు? 72.4 పీపుల్ పర్సంటేజ్ 100కి 73% అండి. ఓకే, అంటే 27% ఒప్పుకున్నారు. 73% సుమారుగా 72.4 అంటే 73% స్ట్రాంగ్లీ మామూలుగా కాదండి అగెనిస్ట్, అగెనిస్ట్ ది ల్యాండ్ టైటిల్ యాక్ట్. అది ఇప్పుడు ఏలియన్స్ మేనిఫెస్టో ఇది చాలా బాగుంది అని వాళ్ళు 65.5 అంటే 66 అనుకోండి, 34.5 మాత్రమే మిగతా వైఎస్ఆర్సీపీ నచ్చింది. ఇక్కడ ఈ మేనిఫెస్టో అద్భుతం చాలా బాగుంది అన్న వాళ్ళు 65.5%. ఓకే, ఇక ఈ గవర్నమెంట్ మీద ఎంతమంది ఎగెనిస్ట్ గా ఉన్నారంటే అన్హాపీ విత్ ది గవర్నమెంట్, అసంతృప్తిగా ఉన్నారు. చాలా మాకు ఈ గవర్నమెంట్ వద్దు, మాకు ఇది ఇది బాగాలేదు, మాకు ఇబ్బందిగా ఉందని చెప్పిన వాళ్ళు 66.8% ఉన్నారు, ఆల్మోస్ట్ 67%. ఓకే, ఇక మూడు క్యాపిటల్స్ మాకు వద్దు మొర్రో మాకు వద్దు అని చెప్పిన వాళ్ళు 62.6, అది మాకు మూడు క్యాపిటల్స్ వద్దు దండం, మాకు ఒక క్యాపిటల్ క్యాపిటల్ చాలు. ఎందుకు మూడు క్యాపిటల్ అన్నవాడు 62.6 అంటే, ఇది ఈ ఎవరో పోల్ పల్స్ చేసిన వాడు సర్వే ద్వారా మనకు తెలిసింది. ఓకే, అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్ బాగాలేదని, లాండ్ ఆర్డర్ బాగాలేదని చెప్పిన వాళ్ళు 58.4 అండి. ఇలా చూసుకున్నా కూడా కొన్ని 59 అనుకోండి, సుమారు 59 అనుకుంటే 41%కి లా ఆర్డర్ నచ్చిందంట. 41%కి లాండ్ ఆర్డర్ బాగుంది బాగుంది అని చెప్పినాడు. ఈ అంతా కూడా అడ్మినిస్ట్రేషన్ బాగుంది అన్నవాళ్ళు 41%. అంటే ఎవరు మెజార్టీ అంటారు? ఈ అగెనిస్ట్ గా ఉన్నవాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇవన్నీ కూడా వాళ్ళు ఈ ఇఫ్ యు ది శాంపిల్ కలెక్టెడ్ డిఫరెంట్ ప్లేసెస్ అన్నమాట. ఓకే అండి, ఇంకా ఫైనల్ ఇవన్నీ ఏంటి ప్రజల అభిప్రాయాలు, ఏంటి వ్యతిరేకంగా ఉన్నారు, ఏంటి సపోర్టివ్గా ఉన్నారు, ఏంటి మేనిఫెస్టో, ఇవన్నీ చూస్తే మొత్తం అసలు ఫైనల్ గా ఎన్ని సీట్లు రావడానికి అవకాశం ఉంది? మనం డిఫరెంట్ రిలీజియన్స్ మతాలు చెప్పాం, కులాలు చెప్పాం, డిఫరెంట్ ఏజెస్ ఆఫ్ పీపుల్ తీసుకున్నాం, బిజినెస్ పీపుల్, లేబరర్స్, వర్కర్స్, వీళ్ళందరి దగ్గర నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ మనకి కర్ణాటకలో కరెక్ట్ అయింది, తెలంగాణలో కూడా కరెక్ట్ అయింది, తెలంగాణ కరెక్ట్ అయింది. ఇప్పుడు ఈ సర్వే ఎప్పుడు వరకు చేశారనుకుంటున్నారు? April 22 to May 9 వరకు చేశారు. అవును, అది ప్లస్ ఆర్ మైనస్ 2 ఉండొచ్చు, వీళ్ళు చెప్పిన దానికి 100కి 2 అటు ఇటుగా ఉండొచ్చు అండి 100కి. న్యూ గవర్నమెంట్ ఫేవర్ ఆఫ్ మొత్తం ఏంటంటే మొత్తం ప్రజలందరూ కూడా ఏలియన్స్ వైపే ఉన్నారండి. ఓకే, ఎంత రావచ్చు అంటున్నారు వాళ్ళు ఏలియన్స్ కి?
108 నుంచి 116 రావచ్చు అని వీళ్ళు పోల్ పల్స్ వాళ్ళు చెప్పారు. ఓకే, అంటే టీడీపీ జనసేన బీజేపీ కూటమికి ఆ ఎలయన్స్ కి అలయన్స్ కి 108 నుంచి 116 వస్తాయండి. అండి ఇక పర్టికులర్ గా ఓన్లీ టీడీపీ ఏ పార్టీకి ఎన్ని వస్తాయి కూడా వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే 95 to 101, 95 నుంచి 101 వరకు టీడీపీకి వస్తాయి. జనసేన పార్టీకి 11 నుంచి 14 వరకు అవుట్ ఆఫ్ 21. అవుట్ ఆఫ్ 21 11 to 14. ఓకే, ఇక బీజేపీకి 2 to 4 అండి. ఓకే, అవుట్ ఆఫ్ 10 అది బీజేపీకి ఇచ్చారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఎన్ని వస్తాయి అనేది కూడా వాళ్ళు చెప్పాడు. చెప్పారండి, దెర్ ఇస్ అ హై పాసిబిలిటీ దట్ వైఎస్ఆర్సీపీ విల్ గెట్ ఫ్రమ్ 48 to 56 సీట్స్. 48 to 56 సీట్స్ అండి, అది కూడా ప్లస్ మైనస్ 2 ఇంకా తగ్గొచ్చు కూడా. అవును, ఇది ఏంటంటే మంచి హై కాంపిటీషన్ ఉందండి. ఓకే, బాగా కాంపిటీషన్ ఉంది ఇది. అయితే ఇంకా పాజిటివ్ ఈ ఎలియన్స్ వైపు మొత్తానికి ఏం చూసి ఎన్ని చూసి పాజిటివ్ గా ఉన్నారండి. వాళ్ళ మీద నెగిటివ్ లేదు. ఈ ముగ్గురు కలయిక ప్రజలందరూ అంగీకరించారు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అసలు ఇది ఏంటేంటో అనుకున్నారు, కానీ అసలు కలుస్తా కలవదా, ఇది సాధ్యమేనా, దాంతో చేయగలడా, అన్నిటికన్నా ఇంకోటి ఏంటంటే ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందా అవుతా, ఓటు ట్రాన్స్ఫర్ టీడీపీ వాళ్ళు టీడీపీ నుంచి జనసేనకి, జనసేన నుంచి టీడీపీకి అవుతుందా, జనసేన టీడీపీ నుంచి బీజేపీకి. అయితే అట్ లాస్ట్ ఆంధ్రప్రదేశ్ మొత్తం దేని వల్ల అంటే పీపుల్ కావాల్సింది ఏంటంటే డెవలప్మెంట్ కావాలి, వెల్ఫేర్ స్కీమ్ కావాలి అని తెలిసినది. మాకు సంక్షేమమే కాదు అభివృద్ధి కూడా కావాలి. అవును, అది మెయిన్. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు బట్టన్ ఒకటే అది ప్రిఫరెన్స్ ఇచ్చారు, నేను బట్టన్ నొక్కుతున్నాను డబ్బులు వెళ్తున్నాను అనుకున్నారు. మాకు డెవలప్మెంట్ కూడా కావాలి, క్యాపిటల్ కావాలి, ఇవన్నీ కూడా ఇది రీజన్. ఇంకా ప్రజలంతా కూడా నిస్సందేహంగా ఎనీ నో డౌట్, ఎవరికి ఎటువంటి డౌట్ లేకుండా ఇక కూటమి రావడానికి ఆంధ్రప్రదేశ్ లో మన జూన్ 4 మనకు తెలుస్తుంది. ఓకే, నిజంగా చూసుకున్నట్టయితే చాలా సర్వేలు చెప్తున్నాయి, ప్రతి ఒక్క సర్వే కూడా గ్రౌండ్ లెవెల్ కలిసి చేస్తున్నారు. ప్రజలతో మాట్లాడుతున్న పరిస్థితి, వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకుంటున్న పరిస్థితి, అలాగే పోల్ పోల్స్ కూడా ప్రతి ఒక్కరి అభిప్రాయాలను కూడా తీసుకుంది, గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి సర్వే చేసింది. దాని ప్రకారమే ప్రజల్లో ఎలాంటి భావన ఉంది ప్రస్తుత గవర్నమెంట్కి, అదేవిధంగా కొత్తగా ఏదైతే కూటమి ఏదైతే ఉందో వాళ్ళు చెప్పినవన్నీ ఎందుకు ప్రజలు పాజిటివ్గా ఉన్నారని కూడా చాలా క్లారిటీగా చెప్పింది పోల్ పోల్స్. జూన్ 4 పోల్ పోల్స్ చెప్తుంది, వాళ్ళు ఏం చెప్తున్నారంటే దగ్గరగా 108 to 116 సీట్లు కూటమికి రాబోతున్నాయి, ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రాబోతుంది అని చెప్తుంది పోల్ పోల్స్. చూద్దాం జూన్ 4 ఈ సర్వేలన్నీ నిజమవుతాయా, లేకపోతే ప్రజలు ఏదైనా విభిన్నమైన తీర్పు ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది.